ఆశ్చర్యకరమైన బైబిల్ పాఠముగా సామెతలు ఏడో అధ్యాయం చదువుకుందాము నా కుమారుడ నా మాటలను మనసును నుంచుకొనుము నా ఆజ్ఞలను నీ యొద్ దాచిపెట్టుకొనుము నా ఆజ్ఞలను నీవు మనస్సున నుంచుకొని ఎడల నీ కనుపాప వలె నా ఉపదేశమును కాపాడిన ఎడల నీవు బ్రతుకుదువు నీ వ్రేళ్లకు వాటిని కట్టుకొనుము నీ హృదయమును పలక మీద వాటిని వ్రాసుకొనుము జ్ఞానముతో నీవు నాకు అక్కవనియు తెలివితో నీవు నాకు చెలికత్తెవనియు చెప్పుము అవి నీవు జారస్త్రీ వద్దకు పోకుండాను ఇచ్చకంలాడు పరస్త్రీకి లోబడకుండాను నిన్ను కాపాడును నా ఇంటి కిటికీలో నుండి నా అల్లిక కిటికీలో నుండి నేను పారచూడగా జ్ఞానం లేని వారి మధ్యను యవనుల మధ్యను బుద్ధి లేని పడుచువాడుకుడు నాకు కనబడేను సంధ్య వేళ ప్రొద్దు గ్రుంకిన తరువాత చిమ్మ చీకటి గల రాత్రి వేళ వాడు జారస్తీ సందు దగ్గర నున్న వీధిలో తిరుగుచుండెను దాని ఇంటి మార్గంన నడుచుచుండెను అంతట వేష వేషము వేసుకునిన కపటం గల స్త్రీ ఒకతే వాణిని ఎదుర్కొనవచ్చాను అది బొబ్బలు పెట్టినది స్వేచ్ఛగా తిరుగునది దాని పాదములు దాని ఇంట నిల్వవు ఒకప్పుడు ఇంటి ఎదుటను ఒకప్పుడు సొంత వీధులలోనూ అది ఉండును ప్రతి సందు దగ్గరను అది పొంచి ఉండును అది వాణిని పట్టుకొని ముద్దు పెట్టుకొనేను సిగ్గుమాలిన ముఖం పెట్టుకొని ఇట్లా నేను సమాధాన బలులను నేను అర్పింపవలసి ఉంటిని నేడు నా మృక్కుబళ్ళు చెల్లించి ఉన్నాను కాబట్టి నేను నిన్ను కలుసుకున్న రావాలనని రాగా నిన్ను ఎదుర్కొన బయలుదేరగా నీవే కనబడుతివి నా మంచం మీద రత్న కంబళ్ళను ఐగుప్తు నుండి వచ్చు విచిత్రపు పనిగల నారదుప్పట్లను నేను పరచి ఉన్నాను నా పరుపు మీద బోళము అగరు కారపు చిక్క ఉన్నాను ఉదయం వరకు వాళ్ళ తీర తృప్తి పొందుదాం రమ్ము పరస్పర మోహము చేత చాలా సంతృష్టి నొందుదాము రమ్ము పురుషుడు ఇంట లేడు దూర ప్రయాణం వెళ్ళి ఉన్నాడు అతడు సొమ్ము సంచి చేత పట్టుకొని పోయాను పున్నమ్మ నాటి వరకు ఇంటికి తిరిగి రాడు అనెను అది తన అధికమైన లాలన మాటల చేత వాని లోపర లోపరచుకొనేను తాను పలికిన ఇచ్చకపు మాటలను మాటల చేత వాణి నీడ్చుకొని పోయాను వెంటనే పశువు వతకుపోవున్నట్లు పరుల చే జిక్కిన వాడు సంఖ్యలలోనికి పోనట్లును తనకు ప్రాణహానికరమైనదని ఎరుగక ఉరియుద్దకు పక్షి త్వరపడినట్లును వాని గుండెను అంబుచీల్చు వరకు వాడు దాని వెంట పోయెను నా కుమారులారా చెవియొగ్గుడి నా నోటి మాటల నాలకింపుడి జారస్త్రీ మార్గముల తట్టు నీ మనస్సు తొలగనీయకుము తప్పి అది నడుచు త్రోవలలోనికి పోకము అది గాయపరిచి పడద్రోసిన వారు అనేకులు అది చంపిన వారు మంది దాని ఇల్లు పాతాలమ్మకు పోవు మార్గము ఆ మార్గము మరణశాలలకు దిగిపోవును ఇంతటితో ఇదం కొరకైన బైబిల్ పాఠము సరే